పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరులో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఇప్పటికే కొల్లేరు ప్రజలతో ఆయన ముఖాముఖి సమావేశారు. కొల్లేరు సమస్యలు కూడా ఆయన తెలుసుకున్నారు. కొల్లేరులో ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే కొల్లేరు ప్రజలతో మీరు సమావేశమయ్యారు, వారి సమస్యలు చెప్పారు. అంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా వారి సమస్యలు తీరకపోవడానికి గల ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? ప్రధాన కారణాలు ఏంటంటే మనకి అన్ని చోట్ల సమస్యలు ఓట్లు అడిగినంతగా వాళ్ళ సమస్యలను తీర్చడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే ఎవరికి ఓపిక ఉండదు. నెక్స్ట్ కాంట్రాక్ట్లు ఎలా చేయాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, వీటి మీద దృష్టి ఉంటుంది. కానీ నిజంగా వీళ్ళకి ఈ సమస్య ఉంది, దీన్ని ఎలా చిత్తశుద్ధిగా చేయాలనేది ఆ సమయం ఇవ్వరు. సో ప్రతి చిన్న సమస్యని వీళ్ళు ఆలస్యం చేసి చేసి చాలా ఇబ్బందికి, అంటే ఇలాంటి పరిస్థితులు దాపురించినాయి. అంటే భారతదేశం తాలూకు సంస్కృతి ఏంటంటే మనది వృత్తి ఆధారిత కులాలు. అంటే పాలించే వాళ్ళు నిజంగా అర్థం చేసుకోవాలంటే ఒక మత్స్యకారుడు కానీ, ఒక కొల్లేటి మత్స్యకారుడు కానీ ముఖ్యమంత్రి అయి ఉంటే కొల్లేటి సమస్య మరింత అర్థం చేసుకోగలడు. కానీ అలా సాధ్యం సాధ్యపడదు. కాబట్టి ఎవరైనా ఎవరు ఏ నేపథ్యం నుంచి వచ్చినా కానీ మన భారతదేశ సామాజిక చిత్రాన్ని అర్థం చేసుకోలేకపోతే వచ్చే సమస్యలు ఇవి. అందుకని వీటిని కొంత సానుభూతితోటి, పర్యావరణ పరిరక్షణతో పాటు వీటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం, సానుభూతి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పొలిటికల్ డెసిషన్స్. ఈరోజు ఒకళ్ళేమో మీరు చేపల చెరువులు చేయొచ్చు అంటే వాళ్ళు చేసుకున్నారు. దాని మీద కొన్ని ఒక రెండు మూడు తరాలు వచ్చేసినాయి. సడన్గా రెండో తరం తర్వాత చివరిలో మూడో తరం బిగినింగ్లో ఇది మీకు సంబంధం లేదని చెప్పి ఇది అటవీ పరిరక్షణ కొట్టేస్తే మరి వాళ్ళు ఇటీలిపోతారు. ఆల్టర్నేట్ జీవనోపాధి చూపించకుండా బద్దలు కొట్టేయడంలో వచ్చిన సమస్యలు ఇవి. అందుకని జనసేన పార్టీ ఆలోచిస్తుంది ఏంటంటే, ఒకటి రాష్ట్ర పరిధిలో ఏం చేయగలం ముందు ఆదుకోవడానికి, రెండు ఒకవేళ వాళ్ళు అడిగే కాంటూర్లో ఐదో కౌంటర్ నుంచి మూడో కౌంటర్ కుదించమంటుంటే అది ఎలా సాధ్యపడుతుంది? ఇవన్నీ నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తుల ద్వారా కూర్చొని ఇవి చేయాల్సిన అవసరం ఉందని తెలియదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. కొల్లేరు వాసుల సమస్యలన్నింటినీ కూడా ఆయన తెలుసుకున్నారు. ఇంటి పరిస్థితుల్లో కొల్లేరు వాసులకి న్యాయం జరిగేంత వరకు కూడా జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. ఓట్లు రాజకీయం జనసేన పార్టీ చేయదు, ప్రజా సమస్యల కోసమే పోరాటం చేస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పినారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ 1990 కొల్లేరు నుండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.